అమోఘం, అద్వితీయం, అత్యద్భుతం. విజయవాడ నగరంలో స్వర్ణ వజ్రాభరణాలకే మణిహారం ఎన్విఆర్ జ్యువెలరీ. గోల్డ్, డైమండ్, ప్లాటినం హోల్సేల్ షోరూమ్. 110 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన యాజమాన్యం ఆధ్వర్యంలో నాణ్యత, నమ్మకం, నిజాయితీ ధరలతో ఎందరో సంతోషకరమైన ఖాతాదారులను కలిగిన సంస్థ ఎన్విఆర్ జ్యువెలరీ. ఇప్పుడు సువిశాలమైన ప్రాంగణంలో అపురూపమైన కలెక్షన్స్ తో మన విజయవాడ ప్రజలకు అందుబాటులో ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్, ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్ జ్యువెలరీ, వింటేజ్ వెడ్డింగ్ కలెక్షన్స్, యునీక్ గోల్డ్ జ్యువెలరీ, రాయల్ ప్లాటినం జ్యువెలరీ. నూతనంగా ప్రారంభించబడిన సందర్భంగా అడ్వాన్స్ గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరి లక్ష్మి ప్లాన్. కేవలం 10 నెలలు చెల్లించి 1 నెల బోనస్ లేదా 0% వాల్యూ యాడెడ్ పొందండి. స్వర్ణ లక్ష్మి ప్లాన్, మీ దగ్గర ఉన్న పాత బంగారం లేదా మేలిమి బంగారం చెల్లించి 10 నెలల తర్వాత 0% వాల్యూ యాడెడ్ తో వస్తువు పొందండి. నల్లమల్లీస్ ఎన్విఆర్ జ్యువెలరీ, ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా, జైన్ కాంప్లెక్స్, ఎఫ్ఎం ప్లాజా, ప్రకాశం రోడ్, విజయవాడ 2. సెల్ నంబర్ 9166126916. ఎలక్కరమ్మా ఎలక్కమ్మా అన్న, ఆరకి ముందుకు రండి అన్న, ఇటు ముందుకు రా. ఓకే అయిపోయింది. అదే సెల్ వస్తుంది. శర్మ కాలేజీలో ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ మ్యాచ్ని ఈరోజే ప్రారంభించాం. దీనికి స్టేట్ వైడ్గా 16 టీముల వరకు ఈరోజు వస్తూ ఉన్నారు క్రికెట్ టీమ్స్. అదేవిధంగా జడ్జెస్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. దీన్ని మన అమరిల్లా, అదేవిధంగా రజనీకాంత్, కొంతమంది వీళ్ళందరూ కూడా కమిటీ వేసుకొని, అదేవిధంగా తెలుగుదేశం, అదేవిధంగా జనసేన రెండు పార్టీలు కలిసి ఈరోజు ఈ టోర్నమెంట్ని, అభిమానులు అసలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ టోర్నమెంట్ని నడుపుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఒంగోలులో ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేయటం అనేది చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఆ టీం ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇది జరిగే ఈ వారం రోజులు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సక్సెస్ అయ్యి వచ్చే వాళ్ళందరూ కూడా, టీమ్స్ కూడా వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్స్లో కానీ దాంట్లో ఏది ఇబ్బంది లేకుండా, పొరుగురు నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సదుపాయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా ఈ కమిటీ మెంబర్స్ కూడా తెలియజేస్తూ, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ కూడా మనం చేసుకుంటాం. తప్పకుండా యూత్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే మనకి ఒంగోలులో కూడా బాగుంటుంది. అది వరకు కూడా మనం ఉండే టైంలో మినీ స్టేడియం కూడా ఆ రోజు మేము చేసాం. మినీ స్టేడియంలో కూడా ఇండోర్ షటిల్ కానీ, అదేవిధంగా బాస్కెట్బాల్ కానీ, చిట్టూరు వాకింగ్ ట్రాక్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 3 కోట్లు ఖర్చు పెట్టి స్టేడియం కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాని